హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన మొబైల్ ద్వారా యూట్యూబ్ ఛానల్కి వాటర్ మార్క్ ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం క్రోమ్ ఓపెన్ చేద్దాం. క్రోమ్లో సెర్చ్ బార్లో youtube.com కమ్మని టైప్ చేసి సెర్చ్ చేద్దాం. ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, వాటిని క్లిక్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ కింద నుంచి 3rd బన్ను డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ క్లిక్ చేద్దాం. చేసుకోగానే మనకు సిస్టమ్ డాష్బోర్డ్ మాదిరి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ఛానల్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాం. చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేద్దాం. యూట్యూబ్ స్టూడియోని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మన ఛానల్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాం. మనకు ఐకాన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా అనేది చూపిస్తుంది. ఇక్కడ స్విచ్ అకౌంట్ అనే ఆప్షన్ క్లిక్ చేద్దాం. స్విచ్ అకౌంట్ అనగానే ఈ విధంగా మనకు చూపిస్తుంది. మనం ఏ ఛానల్కి అయితే వాటర్ మార్క్ పెట్టుకోవాలనుకున్నామో ఆ ఛానల్ని క్లిక్ చేద్దాం. మనకు ఈ విధంగా ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఛానల్ అనే ఆప్షన్ని క్లిక్ చేద్దాం. మనకు ఈ విధంగా అనేది ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఛానల్లో బ్రాండింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుందాం. కింద నుండి 2nd బన్ను నేను అప్పుడే వాటర్ మార్క్ అనేది పెట్టుకున్నాను, ఇప్పుడు ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను, రిమూవ్ చేస్తాను. మనం స్టార్టింగ్లో ఓపెన్ చేయగానే ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ యాడ్ వాటర్ మార్క్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుందాం. ఫస్ట్ దాని మాదిరి ఉన్నటువంటి ఇమేజ్ వాటర్ మార్క్కి సరిపోదు, 2nd 3rd 1 మాదిరి ఉన్నట్టయితే వాటర్ మార్క్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ చిన్న బాక్స్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే ఈ విధంగా మనం ఫైల్స్ లేకపోవాలా, ఇప్పుడు ఏమన్నా కెమెరా ఆన్ చేసుకొని ఫోటో ఏమన్నా తీసుకోవాలా అనే మనకు ఆప్షన్స్ అడుగుతుంది. మనం ఫైల్స్లోకి వెళ్దాం. ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే మనం యాడ్ చేయాలనుకున్నామో ఇమేజ్ని, ఆ ఇమేజ్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అనే బటన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయాలి. మనకు ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా చూపించిన తర్వాత ఇక్కడ సేవ్ అనే బటన్ ఇంకోసారి క్లిక్ చేయాలి. మనకు వాటర్ మార్క్ అనేది యాడ్ అయిపోయింటుంది. ఈ విధంగా యాడ్ అయిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్లో డిస్ప్లే టైం, మనకు ఎండ్ ఆఫ్ వీడియో అంటే వీడియో ఎండ్ అయ్యేటప్పుడు రావాలా అని అడుగుతుంది. ఇక్కడ కస్టమ్ స్టార్ట్ టైం, మనకు స్టార్ట్ అయిన ఎంత సేపటికి రావాలని. ఇక్కడ ఎంటైర్ వీడియో, మనం ఎంటైర్ వీడియోని క్లిక్ చేసుకుందాం. చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా అప్డేట్ చేసుకున్న తర్వాత మనకు మన వాటర్ మార్క్ అనేది యాడ్ అయి ఉంటుంది. ఈ విధంగా మనం మన మొబైల్ ద్వారా వాటర్ మార్క్ అనేది యాడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.